ఓ మై గాడ్, ఇన్ని ఉన్నాయా? ఏం చెట్టు అనుకుంటున్నారా? ఇది యాపిల్ చెట్టు. యాపిల్, యాపిల్, రెడ్ రెడ్ యాపిల్, వెరీ వెరీ స్వీట్ యాపిల్. ఎంత బాగుంది. దీని దగ్గరికి రాగానే స్మెల్ చాలా బాగా వస్తుంది. వసువాసన మంచి స్మెల్. నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. మెడిసినల్ వంకాయ అంట. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చున్నాయో మెడిసినల్ వంకాయ. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. మాకు ఎప్పుడు ఇస్తావు పెద్దమ్మా? ఆరు ఉన్నాయి చెట్లు, పొమగ్రనే చెట్లు. ఇంకా మాకు ఇస్తావా లేదో తెలీదు. మా టెరస్ పైన ఒకసారి ఒక పక్షి వచ్చి ఒక సీడ్ వేసింది. ఏం ప్లాంట్ అని తెలియట్లేదు. మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. వెల్కమ్ టు సూపర్ సులోచన వ్లాగ్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత చిన్న పెద్దమ్మ వాళ్ళ గార్డెన్ చూసేకి వచ్చాను. సో ఈ వ్లాగ్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మోస్ట్లీ అన్ని ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి, కానీ ఇవి చూడండి కలర్ కలర్లో చాలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. నా డ్రెస్కి అయితే మ్యాచ్ అవుతున్నాయి బాగా. ఇక్కడ మెరూన్, గ్రీన్, ఎల్లో, పింక్ అన్నీ మిక్స్డ్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లాంట్ చూసారా? నాకు ఈ ప్లాంట్ పేరు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇదేం చెట్టు అనుకుంటున్నారా? ఇది యాపిల్ చెట్టు. యాపిల్, యాపిల్, రెడ్ రెడ్ యాపిల్, వెరీ వెరీ స్వీట్ యాపిల్. ఇది యాపిల్ ట్రీనే, కానీ రెడ్ యాపిలా గ్రీన్ యాపిలా? ఈ కాయలు వచ్చేవరకు నాకు తెలీదు. కాయలు వచ్చినాక చూపిస్తాం. తెలీదు ఎంత పెరుగుతా. భలే ఉంది, చెర్రీ కాదు. ఏంటో ఏం కాయ పెద్దమ్మ? అది బ్రెజిలియన్ చెర్రీ. బ్రెజిలియన్ చెట్టు అంటారు, బ్రెజిలియన్ చెర్రీ. చూడండి ఆ పూలు అలా ఉంటాయి, చౌకగా. ఇప్పుడు చూసేది మీరు ఈ చెట్టు పొమగ్రనేట్. ఎన్ని వచ్చాయో చూడండి. ఇలాగా వస్తే మనం షాప్కి వెళ్ళి కొనాల్సిన పని కూడా ఉండదు, ఇంట్లోనే ఇన్ని కాయలు మనం హార్వెస్ట్ చేయొచ్చు. పక్కనే ఇంకా చెట్లు ఉన్నాయి, ఇది మనకు తెలుసు.
మల్బరీ చెట్టు, మల్బరీ ప్లాంట్, మల్బరీ ప్లాంట్. ఓ మై గాడ్, ఇన్ని ఉన్నాయా? చూడండి ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్. చూడండి ఇక్కడ ఎక్కువ కాయల వల్ల ఈ చెట్టు వంగిపోతుంది వెయిట్ వల్ల. ఇక్కడ బయట అయితే చాలా కాస్ట్లీ ఈ మల్బరీస్. మన ఇంట్లోనే ఇంత బాగా పెరుగుతున్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, లెస్ టేస్ట్ అండ్ సీ ఎలా ఉంటుంది ఈ మల్బరీ. నిజంగానే తీయగున్నాయి. ఫస్ట్ పుల్లగుండేవి కానీ మాత్రం తీయగున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ కానీ ఇది మన ఇంట్లోనే ఉంది. ఇంకా ఫ్రూట్ అయితే రాలేదు కానీ ఎనీ టైం రావచ్చు. వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఇది వైట్ జామ్, వైట్ జామకాయ చెట్టు కాయ ఉంది చూడాలి. ఇది సీడ్లెస్ నిమ్మ, నిమ్మకాయ. ఎప్పుడు దీంట్లో కాయలు వస్తూనే ఉంటాయి మనకి కంటిన్యూస్గా. ఇవి చిన్న చిన్న పిందెలు అంటించి వస్తాయి అన్నమాట. ట్వంటీ పైన వస్తాయి కాయలు. చెట్లో మాత్రం బాగుంది. లెమన్ టేస్ట్ చూస్తే అది మోసమ్యా లేదా లైమా అని మనకి కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. వావ్, ఎంత బాగుంది. దీని దగ్గరికి రాగానే స్మెల్ చాలా బాగా వస్తుంది. వాసన మంచి స్మెల్. నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఒకసారి ఈ చెట్టు ఇంత కొమ్మ తీసుకుని నేను వేద్దాం అనుకున్నా, అది రాలా. పెద్దమ్మకి బాగా చెట్టు దొరికేసింది, చెట్టు కొనుక్కొని పెద్దమ్మ. కాకరకాయ ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి. చిక్కుడుకాయ ఇదిగోండి, మొన్ననే కోసాము. మల్టీ విటమిన్ చెట్టు చూడండి, ఈ పాట్లో ఎంత పెద్దగా వచ్చిందనమాట ఈ చెట్టు. సపోటాకాయలు ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి. పోయినసారి కంటే చాలా బాగా వచ్చాయి. ఇగో ఇక్కడ కూడా ఇంకొకటి కనిపించిందా? ఇది కూడా అన్ని కాయలే. కాయలు ఇంకొంచెం పెద్దగా వస్తే అన్నీ ఒకేసారి కోసుకుని వెళ్దాం. ఈసారి అయితే కోయట్లేదు. ఇది వంకాయ చెట్టు అండి, మెడిసినల్ వంకాయ అంట. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చున్నాయో మెడిసినల్ వంకాయ. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి మెడిసినల్ వంకాయ.
చూడండి, ఇది పెద్ద ఉసిరికాయ చెట్టు. చూడండి పూత, పెద్ద ఉసిరికాయ చెట్టు అన్నమాట. అవి కాయలు అవుతాయా? ఫస్ట్ టైం పూత వచ్చింది. ఫస్ట్ టైం 4 ఇయర్స్ తర్వాత పూత వచ్చింది. చూడండి కూడా ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ చెట్టు. చెట్లు వేసావు పెద్దమ్మ. ఇక్కడ అక్కడ అక్కడ ఎన్ని ఉన్నాయి చెట్లు? 3-4 ఉన్నాయి. 5 ఉన్నాయి అంట. మాకు ఎప్పుడు ఇస్తావు పెద్దమ్మ? 6 ఉన్నాయి చెట్లు, పొమగ్రనే చెట్లు. ఇంకా మాకు ఇస్తావా లేదో తెలియదు. కాయలు వస్తే అందరికి ఇస్తుందంట, సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్కరికి ఇస్తుందంట. ఇది రేర్ దానిమ్మ చెట్టు. దీని ఫ్లవర్ చాలా డిఫరెంట్గా వస్తుంది, అట్లాగా రాదు అనమాట. నార్మల్ దానిమ్మ లాగా ఉంటుంది ఇది, డిఫరెంట్ రేర్. ఇది వచ్చినప్పుడు చూపిస్తాం. సో ఇది వచ్చి లక్ష్మణ చెట్టు. ఇది వచ్చి లక్ష్మణ ఫలం చెట్టు. ఈ చెట్టుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలిసిందే కదా. ఇది క్యాన్సర్ విషయంలో కానీ దేని ఏదైనా క్యూర్ చేస్తుంది. చాలా హెల్దీ. ఇది ఫ్రూట్స్ ఒకటే కాదు, ఆకులతో కూడా కషాయం చేసుకుని తాగితే మనకి చాలా హెల్దీ. సో ఈ చెట్టు మేము తెచ్చామండి. ఈ చెట్టు ఏం పేరు గుర్తు రావట్లేదు, మీకు తెలుస్తట్లయితే కమెంట్స్లో పెట్టండి. పీర్ కాయ పీచ్ కలర్లో ఉంటుందా కాయ? పర్పుల్ కలర్లో ఉంటుందంట కాయ. ఈ ప్లాంట్ పేరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఒకసారి ఇది మా టెరస్ పైన ఒకసారి ఒక పక్షి వచ్చి ఒక సీడ్ వేసింది. ఏం ప్లాంట్ అని తెలియట్లేదు, మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఇది ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు ఆ పక్షి. ఏమో ప్లాంట్ సీడ్ తెచ్చేసింది. మేము సప్తగిరిలో తెచ్చిన ప్లాంట్ ఇది, స్ట్రాబెర్రీ గోవా. అంటే పింక్ కలర్లో ఉంటుంది గోవా. సో ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే గాయ్స్, ఈ మినీ టెరెస్ బ్లాగ్ గార్డెన్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హాయ్ అండి, మల్బరీ ఫ్రూట్స్ యాక్చువల్లీ కొద్దాం అనుకున్నాము, అందుకనే తమ్నైల్లో పెట్టాము. కానీ అవి కోయి బుద్ధి కాక వదిలేసామన్నమాట. ఎంతనండి మరి ఇలాగ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్.